హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు హిస్టరీ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, శ్రీమద్రామాయణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతకాలం గడిచినా సంతానం కలగని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ అగ్నిగుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథునికి ఇచ్చి, ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంతరార్థమయ్యాడు. ఆ పాయసాన్ని సేవించిన ముగ్గురు భార్యలు గర్భవతులై కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. వారు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై గురువు వద్ద విద్యలు నేర్చుకున్నారు. కుమారులంటే దశరథునికి ఎంతో ప్రేమ, శ్రీరాముడంటే ప్రాణం. రాముణ్ణి చూడకుండా దశరథుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఒకనాడు దశరథుని వద్దకు విశ్వామిత్రుడనే ముని వచ్చాడు. వచ్చి, "మహారాజా, నేనొక యాగాన్ని చేస్తున్నాను. దాన్ని మారీచుడు, సుబాహుడు అను రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు. యాగరక్షణార్థం శ్రీరాముణ్ణి నా వెంట పంపు" అన్నాడు విశ్వామిత్రుడు. "మునీంద్ర, రాముడు 12 ఏళ్ల బాలుడు, విద్య కూడా పూర్తి కాలేదు. మీ యాగరక్షణకు నేనే వస్తాను మహర్షి" అని అన్నాడు దశరథుడు. రాముణ్ణే పంపాలని పట్టుబట్టాడు విశ్వామిత్రుడు. కుల గురువైన విశిష్ట మహర్షి విశ్వామిత్రుని కోపాన్ని గ్రహించి దశరథునికి నచ్చజెప్పి, "శ్రీరాముని పంపితే మేలు జరుగుతుందని" నచ్చచెప్పాడు. విధి లేక దశరథుడు రామునికి తోడుగా లక్ష్మణుని కూడా ముని వెంట పంపడానికి అంగీకరించాడు. అప్పుడు రామలక్ష్మణులు విల్లంబులు చేతపట్టి విశ్వామిత్రుని వెంట వెళ్ళారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళుతుండగా తాటాకి అనే రాక్షసి అడ్డుపడింది. వెంటనే శ్రీరాముడు బాణం ఎక్కుపెట్టి సంధించి తాటాకిని వధించాడు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు దివ్య మంత్రాలను ఎన్నో ఉపదేశించాడు. విశ్వామిత్రుడు యాగం ప్రారంభించాడు. రామలక్ష్మణులు యాగభూమి వద్ద కాపలా ఉన్నారు. ఆకాశం నుండి మారీచుడు, సుబాహుడు తమ రాక్షస పరివారంతో రక్త మాంసాలు ఉమ్మరిస్తూ యాగం పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రామలక్ష్మణులు వారి ఆటలను సాగనీయకుండా బాణం సంధించి మారీచుని కొట్టాడు. ఆ ధాటికి ఆగలేక మారీచుడు 1000 ఆమడల దూరంలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఇంకో బాణంతో సుబాహుణ్ణి, రాక్షస పరివారాన్నంతటిని చంపేశాడు. ఆ యజ్ఞము ఎలాంటి విఘ్నము లేకుండా జరిగింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిల నగరమునకు ప్రయాణమయ్యాడు. దారిలో గౌతముని భార్య అహల్య శాపవశాన రాయిగా పడి ఉండగా రాముని పాదం సోకి ఆమె శాప విముక్తి పొందింది. మిథిల నగర రాజైన జనక మహారాజు యాగం చేయడానికి భూమిని దున్నుతుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టె దొరికింది. దానిని తెరిచి చూడగా చంద్రబింబంలా వెలిగిపోతున్న పాప కనబడింది.
సంతానం లేని జనక మహారాజు ఆ పాపకు సీత అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు. యుక్త వయస్సుకు వచ్చిన సీతకు కళ్యాణం చేయ నిశ్చయించుకున్నారు. కానీ తగిన వరుడు లభించలేదు. జనకుని ఇంటిలో గొప్ప శివధనస్సు ఉంది. దాన్ని ఎత్తి ఎక్కుపెట్టిన వీరునికి తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించి స్వయంవరం పెట్టాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా నగరంలో చేరుకున్నాడు. రామలక్ష్మణుల గురించి జనకునికి తెలిపినాడు. జనక మహారాజు సంతసించి సీతకు తగిన వరుడు రాముడేనని గ్రహించి శివధనస్సును సభామంటపమునకు తెప్పించారు. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రునకు నమస్కరించి ఆజ్ఞను పొంది సభాపతులందరూ ఆశ్చర్యపోయేలా శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టి పెళ్ళున విరిచాడు. జనకుడు ఆనందభరితుడై సీతను రామునికిచ్చి కళ్యాణం చేస్తున్నట్టు ప్రకటించాడు. జనకుని సోదరుని కుమార్తెలతో లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శత్రాగ్నుడికి సుతకీర్తిని ఇచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం అతి వైభవంగా జరిగినది. ఆనందంతో అందరూ మిథిలా నుండి అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు. శ్రీరామునికి పట్టాభిషేకం చేయ తలపెట్టి ముహూర్తం నిశ్చయించాడు దశరథుడు. దశరథుని ముద్దుల భార్య కైకేయి తన చెలికత్తె మందారమాయ మాటలకు లోనై పట్టాభిషేకం చెడగొట్టాలని చెప్పింది. పూర్వం శంబరాసుడితో యుద్ధం సంభవించినప్పుడు కైకేయి సహాయపడింది. అందుకు దశరథుడు కైకేయికి 2 వరాలను కోరుకోమన్నాడు. అప్పుడేమో అడగలేదు. అప్పుడు అవి దశరథునికి గుర్తు చేసి, 1, శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు అడవులకు పంపుట, 2, తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయమని కోరింది. ఆ మాటలు విన్న దశరథుడు కృంగి మూర్చపోయాడు. అప్పుడు శ్రీరాముడు తల్లి మాటకు అడ్డు చెప్పక రాజ లాంఛనాలను వీడనాడి నారదుస్తులు ధరించి లక్ష్మణుడు వెంటరాగా సీతాదేవితో అరణ్యాలకు బయలుదేరాడు. అప్పుడు గోదావరి తీరాన పంచవటి చేరుకొని అక్కడ పర్ణశాల నిర్మించుకొని జీవనం గడపసాగారు. కొంతకాలం తరువాత రామునుని చెల్లెలు శూర్పణఖ శ్రీరాముని చూసి తన్మయత్వంతో పెళ్ళాడమని కోరింది. అప్పుడు రాముడు, నాకు భార్య ఉన్నది, లక్ష్మణుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అంతట లక్ష్మణుడు దానికి బుద్ధి చెప్పాలని ముక్కు చెవులు కోసి వేశాడు. అప్పుడు శూర్పణఖ ఏడుస్తూ తన అన్న రావణుని దగ్గరికి వెళ్ళి సీత అందం గురించి వివరంగా చెప్పి చెల్లెలకు జరిగిన పరాభావానికి ఆమెను చెరపట్టి నీ చెల్లెలు మనస్సు శాంతింపచేయి అని మొరపెట్టుకుంది శూర్పణఖ. అప్పుడు రావణుడు మారీచుని సహాయంతో సీతను అపహరించి లంకలోని అశోక ఉద్యానవనంలో పెట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. రామలక్ష్మణులు సీత జాడను వెతుకుతూ బయలుదేరారు. పక్షిరాజైన జటాయువు ద్వారా సీతజాడ తెలుసుకొని లంకాపురి వైపు నడక సాగించారు. అక్కడ భక్తురాలైన శబరి ఆతిథ్యం స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. ఋష్యమూక పర్వతం చేరి అక్కడ రాజైన సుగ్రీవుణ్ణి, అతని మంత్రి అయిన అంజనేయుణ్ణి కలిసి జరిగిన విషయం తెలియజేశారు రామలక్ష్మణులు. వాలి తనను ఏ విధంగా రాజ్యభ్రష్టుడిని చేసింది తెలియజేశాడు రామలక్ష్మణులకు సుగ్రీవుడు. వాలిని చంపి
కిష్కిందకు రాజును చేస్తానని సుగ్రీవునికి మాట ఇచ్చాడు శ్రీరాముడు. ఆ విధంగానే సీతను వెతకడంలో సహాయపడతానని శ్రీరామునికి మాట ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత వాలి సుగ్రీవులు ఘోరంగా యుద్ధం జరుగుచుండగా శ్రీరాముడు బాణంతో వాలిని వధించాడు. అప్పుడు సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యాడు. తరువాత సీతజాడ కోసం వానరులను నలుమూల పంపాడు సుగ్రీవుడు. జాంబవంతుడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. హనుమంతుడు కార్యం సాధిస్తాడని శ్రీరామునకు నమ్మకం కుదిరి ఆనవాలుగా తన చేతి ఉంగరం ఇచ్చి పంపాడు. ఆంజనేయుడు సముద్రం దాటి లంకా పట్టణం చేరుకుని లంకిని గర్వమణిచి లంకలో ప్రవేశించాడు. సీత కోసం లంక మొత్తం వెతికి చివరికి అశోకవనం చేరాడు హనుమంతుడు. అశోకవనంలో రాక్షస కాంతల మధ్య శోకిస్తున్న సీత కనిపించింది. రాముడు చెప్పిన వివరాలు అన్నీ ఆమెలో కనపడినవి. తను తెచ్చిన ఉంగరంను సీతకు అందించి శ్రీరాముని గురించి వివరాలు తెలియజేశాడు. అశోకవనాన్ని పాడు చేసి లంక దహనం చేసి కిష్కిందలో ఉన్న శ్రీరామచంద్రుణ్ణి చేరుకున్నాడు హనుమంతుడు. సుగ్రీవుని నాయకత్వాన రామలక్ష్మణులు లెక్కలేనంత వానర సైన్యాన్ని సమకూర్చుకుని సముద్ర తీరాన్ని చేరుకున్నారు. శ్రీరాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధి నిర్మించి సముద్రం దాటి లంకలో ప్రవేశించారు. వానర వీరులకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. రాక్షస సైన్యం కుప్పలుగా నేలకూలారు. రావణ యుద్ధం భీకరంగా జరిగింది. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుని నేలకూల్చి సీతను చెర నుండి విడిపించాడు. ఆ విధంగా శ్రీరాముని 14 సంవత్సరముల వనవాస దీక్ష పూర్తయింది. సీత సమేతంగా అయోధ్యకు వచ్చాడు శ్రీరామచంద్రుడు. అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం సుఖసంతోషాలతో వర్ధిల్లినది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.